ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి గణమైన నామములో మీకు శుభములు కలుగునుగాక. సమయలు 2వ గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనము 11వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యుద్ధకు తెప్పింపనొల్లక గిత్తీయుడైన ఓబేదేదోము ఇంటి వరకు తీసుకుని వచ్చి అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదేదోము ఇంటిలో ఉండగా, యెహోవా ఓబేదేదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. ఇది మనం గమనిద్దామండి. దావీదు తన యొక్క దావీదు పురములోనికి మందసాన్ని తేవాలని తాను చేసిన ప్రయత్నాన్ని ఈ 6వ అధ్యాయంలో మనం గమనిస్తాం. కానీ ఉజ్జా అన్నటువంటి వ్యక్తికి ప్రాణోపాయము కలిగినటువంటి కారణాన దావీదు వ్యాకులపడి దేవుని యొక్క మందసము నా యొద్ద ఎలాగుంటుందని అనుకొని దేవుని యొక్క సన్నిధికి భయపడి దేవుని యొక్క ఆర్క్కి అనగా మందసానికి భయపడి తాను తన ఇంటికి దానిని తీసుకొని రాలేక తన యొక్క పురమునకు తీసుకొని రాలేక గిత్తీయుడైన ఓబేదేదోము అనేటువంటి వ్యక్తి యొక్క ఇంటికి తీసుకొని వచ్చి అక్కడ ఉంచినట్టుగా మనం చూస్తాం. ఆశ్చర్యం ఏంటంటే ఓబేదేదోము తన యొక్క ఇంటిలో ఆ యొక్క మందసాన్ని ఉంచుకోవడానికి ఇష్టపడడం అనేటువంటిది ఆశ్చర్యకరమైన విషయం. బహుశా ఆ మందసం వారి యొక్క గృహములో ఉన్నప్పుడు వారు దేవునికి ఎంతగా భయపడి ఉంటారో, దేవుని యొక్క సన్నిధికి ఎంతగా భయపడి ఉంటారో మనము ఊహించలేనటువంటి పరిస్థితి. దావీదే భయపడి దేవుని యొక్క మందసాన్ని తన యొక్క పురములోనికి తేలేని పరిస్థితిలో ఉంటే తమ యొక్క ఇంటిలోనే ఆ యొక్క మందసాన్ని ఉంచుకోవడానికి ఇష్టపడినటువంటి వాడు ఓబేదేదోము. బహుశా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబంగానే ఓబేదేదోము ఇంటి వారిని మనము గమనించాలి. కానీ వాళ్ళు భయపడినటువంటి దాఖలాలు మనకు కనపడవు. దాన్ని బట్టి వాళ్ళు సందేహపడినటువంటి దాఖలాలు మనకు అక్కడ కనపడవు. వాళ్ళు ఇష్టపూర్వకంగానే ఓబేదేదోము తన యొక్క ఇంటిలో దేవుని యొక్క మందసాన్ని ఉంచుకున్నట్టుగా మనము ఆలోచించవచ్చు. 3 మాసాలు దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క మందసము వారి యొక్క గృహంలో ఉండింది. దాన్ని వారు ఉంచుకోవడానికి ఇష్టపడినటువంటి పరిస్థితి. ఒకవేళ దావీదుపురంలోనికి దాన్ని తీసుకుని వెళ్ళకపోతే అది ఓబేదేదోము ఇంటిలోనే ఉండిపోయేదేమో కూడా మనకు తెలియని పరిస్థితి. కానీ దేవునికి భయపడిన కారణాన, దేవుని యందు ఇంటి వారందరూ భయభక్తులు కలిగి ఉండినటువంటి కారణాన దేవుడు వారిని ఆశీర్వదించాడు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అక్కడ గమనించినట్లయితే దేవుడు ఓబేదేదోము ఇంటి వారిని, అతనికి కలిగిన దంతటిని దేవుడు ఆశీర్వదించాడు అన్న విషయాన్ని అక్కడ మనం చదువుతూ ఉన్నామండి. దేవుని యొక్క సన్నిధికి భయపడేటువంటి వారికి, దేవుని యొక్క సన్నిధిని గౌరవించేవారికి, దేవుని యొక్క సన్నిధితో ఎవరైతే మమేకమవుతారో వారిని ఆశీర్వదించడానికి దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడన్న వాస్తవాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. ఓబేదేదోము అతని ఇంటి వారికి తన కలిగిందంతా కూడా దేవుడు ఆశీర్వదించాడన్న విషయాన్ని 12వ వచనములో మనం గమనిస్తాం. ప్రియమైన స్నేహితులారా, దేవుని యొక్క సన్నిధి మీతో ఉంటే, దేవుని యొక్క సన్నిధి మీతో మీ యొక్క గృహంలో మీ ఇంటి వారితో ఉంటే మనమందరము తప్పకుండా ఆశీర్వదించబడతాం. ఇహపర సుఖములు, ఇహపర ఆశీర్వాదాలు రెండింటిని కూడా మనము ద్వారా పొందగలమన్న వాస్తవాన్ని మనం గుర్తుపెట్టుకుందాం.